హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్య ఆఫీషియల్. ఈరోజు నేను మీ అందరికీ ఒక డెఫిషియన్సీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. అదేంటో కాదండి, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అంటే మనలో చాలామందికి ఎవరికి ఏమి తెలియదండి. ఐరన్ డెఫిషియన్సీ అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్న రెడ్ బ్లడ్ సెల్స్, అంటే ఎర్ర రక్త కణాలు ఎంతో అవసరం మన బాడీకి. అయితే వీటి వల్ల మనకి ఏమైందంటే ఆక్సిజన్ కానీ లంగ్స్ ద్వారా కానీ అందడమే కాకుండా కార్బన్ డైఆక్సైడ్ వదలడానికి కూడా, అంటే మనం గాలి పీల్చుకోవడానికైనా వదలడానికైనా ఈ ఐరన్ అనేది చాలా అవసరం, చాలా సహాయం చేస్తుంది మనకి. మీ అందరికీ ఒకటి చెప్తానండి, మన బాడీలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ఉందంటే మన ఐరన్ డెఫిషియన్సీ లేదని అర్థం. అయితే ఎర్ర రక్త కణాలు మన బాడీలో తగ్గినాయంటే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉందని అర్థం. అయితే మన బాడీలో ఐరన్ లేదు అంటే, ఎర్ర రక్త కణాలు ఎక్కువగా లేదంటే కొన్ని సింప్టమ్స్ ఈజీగా కనిపెట్టుకోవచ్చు అండి మనం. ఆ సింప్టమ్స్ ఏంటంటే మనకి పెయిల్ స్కిన్, అంటే ఎల్లో కలర్లో మన బాడీ కానీ చేతులు కానీ ఎల్లో కలర్గా అయిపోవడము, మనకు తెలియకుండానే తలనొప్పి రావడము, బ్రీత్నెస్, అంటే షార్ట్నెస్ బ్రీత్, అంటే బ్రీతింగ్ అందకపోవడము, హార్ట్ బీట్ ఎక్కువగా కొట్టుకోవడము, దడదడగా మన గుండెలో దడగా ఉండటము, చెస్ట్ పెయిన్ రావడము జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించుకొని మనకి ఐరన్ డెఫిషియన్సీ ఉందని అర్థం చేసుకోవచ్చండి. మనకి దేని ద్వారా ఐరన్ డెఫిషియన్సీ వచ్చిందంటే, ప్రెగ్నెంట్ లేడీస్లో చూసుకున్నప్పుడు, వాళ్ళు ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా చూడొచ్చండి. అంటే మన బాడీలో ఇంకా మనం ఎప్పుడైనా డైలీ ఫుడ్లో ఐరన్ ఫుడ్ ఎక్కువ తీసుకోకపోయినా మనకి ఐరన్ డెఫిషియన్సీ రావడము, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తగ్గిపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ రావడము, ఇలా ఎక్సర్సైజ్ ఇవాటి వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది వచ్చే అవకాశం చాలా ఉంది. అందుకనే మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ తగ్గించుకోవడానికి మనం టాబ్లెట్స్ కాకుండా మనం డైలీ తినే ఆహారంలోనే మన ఐరన్ ఫుడ్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఏం ఆహారం తింటే మన బాడీలో ఐరన్ ఎక్కువగా ఉండిద్ది అంటే, రెడ్ మీట్, సీ ఫుడ్స్, అంటే ఫిష్ కానీ ప్రాన్స్ కానీ ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ బీన్స్ కానీ పాలకూర వంటి ఆకుకూరలు కానీ బ్రెడ్ కానీ పాస్తా కానీ వంటి ఐరన్, దాంట్లో ఎక్కువగా ఫార్టిఫైడ్ సిరల్స్ ఉంటాయి కాబట్టి అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. అందుకనే మనం ఐరన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు. అంతేకాకుండా ఐరన్ శాతం మన బాడీలో పెరగాలంటే మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఐరన్తో పాటు విటమిన్ సి కూడా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ సి తీసుకోవడం వల్ల ఏంటంటే ఆహారం నుండి ఐరన్ ఈజీగా అబ్జర్బ్ చేసుకుంటుంది. విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మంచిదండి, విటమిన్ సి కూడా. అందుకనే మన డైలీ రొటీన్లో మనం ఐరన్ ఫుడ్స్, విటమిన్ సి ఫుడ్స్, ఏవైనా మంచి ఆహార పదార్థాలు తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఐరన్ డెఫిషియన్సీ చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్లో కానీ చిన్నపిల్లలలో కానీ వీళ్ళందరిలో మనం ఐరన్ డెఫిషియన్సీ చాలా వరకు చూస్తాం. అందుకనే మనం ఐరన్ ఫుడ్ని మన డైలీ రొటీన్లో తినడానికి ట్రై చేద్దాం. మీకు ఇంకా ఐరన్ డెఫిషియన్సీ గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి పెడతానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి.